దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం 2వ వచనం ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జేసుడయుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే ఎచ్చైన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలేను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు. ఇందులో చాలా మర్మం ఉంది. ఇశ్రాయేలునకు తొలుచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఈ యాకోబునకు 12 మంది కుమారుల్లో పెద్దవాడట రూబేను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఏషావు ఒక పూట భోజనము కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసినట్లు బైబిల్ చెబుతుంది. ఈ వచనములో చూస్తే యాకోబు కొడుకుల్లో పెద్దవాడు రూబేను. ఈ రూబేను యొక్క జ్యేష్ఠత్వం ఏమైపోయిందంటే మొదటిగా పుట్టిన రూబేను జ్యేష్ఠత్వం ఎవరి మీదకి వెళ్ళిందంటే 11వ వాడు యోసేపు. యోసేపు పైకి వెళ్ళింది జ్యేష్ఠత్వం. ఎందుకు వెళ్ళిపోయిందో ఈ వచనములో కూడా వివరముగా చెప్పబడింది. చాలా విచారకరం. కారణం ఏమిటంటే ఈ రూబేను తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున తండ్రి యొక్క పరుపు లేక మంచాన్ని అపవిత్రం చేస్తాడట. రూబేనేం చేస్తాడు, ఒకనాడు ఇంట్లో తండ్రి లేడు, తన తల్లి మారుడు తల్లి ఉంది, పిన తల్లి, కానీ తల్లే తండ్రికి భార్య. ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరికి ఇద్దరు భార్యలు, ముగ్గురు నలుగురు ఇలా ఉండేవారు, బహుభార్యత్వం ఉండేది. ఈ యొక్క రూబేను తల్లి వేరు, ఈమె వేరు, కానీ తండ్రికి మాత్రం భార్య. కానీ ఓనాడు తన తండ్రి ఇంట్లో లేని కాలంలో ఆమెను పాడు చేసాడు రూబేను. ఓ వరుస లేదు, పద్ధతి లేదు, ఓ క్రమము లేదు. ఈ రోజుల్లో కూడా మనుషుల మధ్య మృగాల లాంటి పరిస్థితులు ఏమిటంటే వరుసలు పరిస్థితి ఏమీ లేవు. బైబిల్ చెప్పేది తన భార్య శరీరం మీదే, తనకి సర్వాక్కులు కానీ వేరే పురుషునిపై వేరే స్త్రీపై వ్యామోగము కలిగి ఉండడం బైబిల్ అంగీకరించడం లేదు. జారత్వాన్ని బైబిల్ సమర్థించదు. అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం బైబిల్ ఒప్పుకోదు. పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధ కార్యాలకి, పాప కార్యాలకి, మలిన కార్యాలకు అంగీకరించరు. అలాంటి వ్యక్తి క్షమించమని అడిగి యేసు రక్తముతో కడగబడి బయటకు వచ్చేయాలి. కానీ బయటకు వచ్చి మన లోపలికెళ్ళి తీరా ఆ లోపలికి వెళ్ళిపోయిన టైంలో యేసు రాకడ జరిగితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? ఎంత పాపినైనను యేసు చేర్చుకును అనుందగాని ఎంత పాపినైనను యేసు రాకడలో తీసుకుని వెళ్ళునని బైబిల్ చెప్పట్లేదు. ఎంత పాపినైనా యేసు రాక టైంలో క్షమించి బతికెళ్ళిపోతారు అనట్లేదు. తీరా ఆయన వచ్చే సమయానికి ఆ వ్యక్తి పాపములోనే ఉంటే, ఆ వ్యక్తి భయంకర తిరుగుబాటులో ఉంటే, తీరా వచ్చిన రెప్పపాటున చేరాగలవా మేఘములో, తీరా వచ్చిన రేప పాటున చేరా కలవా మేఘములో, దారుణిపై శేషించిన వారికి తగులు శ్రమలు సహించుదురా. ఇలా వినాలి ప్రిగిమిరి చేయడమని మాట ఏమిటంటే అతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. రూబేనుకు క్రమశిక్షణ లేదు, పిన తల్లిని పాడు చేశాడు. ఈ రోజున నీకెన్నో దేవుడు హక్కులు ఇస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చే హక్కులు, నాకు ఇచ్చే హక్కులు ఏమిటంటే దేవుడిచ్చే
వాగ్దానములు, దేవుడిచ్చే వాగ్దానాలే మనకు ఆస్తి. నేను నిన్ను వీడువను అన్నారే, అది మన ఆస్తి. నా నామన నేమడిగి నా చేతు నన్ను అన్నారే, అది మన ఆస్తి. అడుగుడి మిక్కియబడును అన్నారే, ఆ వాగ్దానం మన ఆస్తి. అంతయు మనదే కదా, యేసునికున్నదంతా మనదే కదా, అంతయు మన ప్రభు అర్చించి ఉన్నాడు. అంతయు మన ప్రభువు అర్చించి ఉన్నాడు, సొంతమని అందుగొనుడి మీ ఆత్మకు శాంతి చెందనీయుడు. అంతయు మనదే, యేసుని కొనదంతా. యేసు వారికి ఎంత ఉందో, ఎంత మగిముందో, ఎన్ని లక్షణాలున్నవో అది నీలా చెప్పాలయ్యా. ఎన్ని గ్రంథాలు రాయాలి? అలా రాసిన గ్రంథానికి భూలోకం ఎక్కడ సరిపోద్ది? అందుకనే యోహాను గారు అదే మాట అన్నారు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ఒక్కొక్కటి వ్రాసిన భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భూలోకం చాలదట యేసు చేసిన కార్యాలన్నీ రాస్తే. అంతయు మనదే, యేసుని కొన్నదంతా మనదే. అయితే మీకు తెలియజేసే మాట ఏమిటంటే, జాస్తత్వం అంటే ఏమిటి? జాస్తత్వాన్ని అమ్మేశారు, ఇంకొకరికి వెళ్ళిపోయింది. అంటే జాస్తత్వం ఏమిటంటే, యాకోబు యొక్క కొడుకులు 12 మంది. ఎప్పుడైనా కానీ పెద్దవాడు యొక్క రీతి ఏమిటంటే, ఆస్తి పంపకాలు వచ్చినప్పుడు, ఈ రోజుల్లాగా 1 ఎకరం పొలము 2 ఎకరాల పొలాలు కాదు కదా. ఆ రోజుల్లో ఒక వ్యక్తికి 1000 ఎకరాల పొలం, 10 మంది కొడుకులు పుట్టారు. ఒక్కో కుమారునికి గమనించేటువంటి మాట ఏమిటంటే, 100 ఎకరాలు చొప్పున పంచాలి 10 మందికి. కానీ అలా కాదు, ఇంట్లో పెద్ద కొడుక్కి 100 ఎకరాలు కాదు, దానికి డబల్ ఇవ్వాలి, 2 భాగాలు, మొత్తం 1100 ఎకరాల్లో 11 భాగాలు చేయాలి. ఈ 11 భాగాల్లో 2 భాగాలేమో జేసునికి, అంటే రెండో వాడికేమో 100 ఎకరాలే, మూడో వాడికి 100 ఎకరాలే, కానీ పెద్దోడికి ఎన్ని? 200 ఎకరాలు. ఇప్పుడు మన ఇళ్లలో ఒప్పుకుంటారా, 3 ఎకరాల పొలం ఉందిరా, మీరిద్దరు అన్నదమ్ములరా, ఇటు పెద్దోడురా, ఇడికి 2 ఇస్తానురా, నీకు 1 ఇస్తానురా చిన్నోడువు అని అంటే తండ్రినే చంపేసిన వాళ్ళు ఉన్నారు కొన్ని చోట్ల. కానీ గమనించే మాట, ఇస్రాయేలీయుల్లో రూల్ ఏమిటంటే, ఖచ్చితంగా మొట్టమొదటిగా పుట్టిన వాడికి 2 భాగాలు ఆస్తులు. ఇప్పుడు రూబేనుకి 2 భాగాలు వెళ్ళాలి. రూబేను భాగము, రూబేను ఎస్ట్రా భాగం. ఈ రూబేను ఏం చెయ్యాలి? తన తండ్రి, తన తల్లి వృద్ధాప్యములో ఈ పెద్దోడు దగ్గరే ఉంటారు. అంతా ఈ పెద్దోడు బాధ్యతే. తల్లిని తండ్రిని చూసుకునే బాధ్యత అంతా వీడిదే. మిగిలినోళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మీద కన్సర్న్ ఎవరంటే, జ్యేష్ఠత్వాన్ని పొందిన వాడే. అయితే గమనించే మాట ఏమిటంటే, ఈ జ్యేష్ఠత్వ హక్కుని తన తండ్రి పరుపు అంటుకున్నందువల్ల కోల్పోయాడు. అది ఏమైంది? 11వ వాడైన యోసేపు కుమారులైన మనషే ఎఫ్రాయిములకి ఆ భాగం వెళ్ళిపోయింది. ఆలోచించారా మీరు? దేవుడు నీకు ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో వరాలు దేవుడిస్తున్నారు. ఒకవేళ దానికి నువ్వు అందుకోవటానికి క్రమశిక్షణ లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి ఇస్తారు దేవుడు. ఈ రోజున మీకు తెలియజేసేది, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీకు ఇచ్చిన భాగ్యాలు, నీకు ఇచ్చిన జాస్తత్వం నువ్వు కోల్పోతున్నావేమో. ఈ నూతన ఏడాదిలో నువ్వు జాగ్రత్త పడాలి. దేవుడిచ్చిన వరాలు, భాగ్యాలు ఇవన్నీ కోల్పోవడానికి దానికి కారణం తండ్రి పరుపు అంటుపరిచినందువల్ల. అదే ఈవేళ జారత్వం అనే పాపమే నిన్ను ఇవన్నీ తీసేస్తుందేమో. ఈవేళ సంఘాల్లో చాలా మందిలో క్రమశిక్షణ లేని వారు ఉన్నారు. ఇంతకుముందు తప్పు చేసేవాడు ఎక్కడో కనబడేవాడు, కానీ ఇప్పుడు అందరిలో ఉన్నాయి కనుక ఇది పెద్ద పట్టింపు. మామూలేలే అనేటట్టుగా అయిపోయింది సమాజం. అలాగైపోయినందువల్ల ఈవేళ గమనించే మాట ఏమిటంటే, తల్లి చేసే పాపాలు కూతురికి తెలుసు, తండ్రి చేసే పాపాలు కొడుకు తెలుసు. ఎన్ని వేషాలు వేస్తున్నాడు తండ్రి, కళ్ళారా కొడుకు చూస్తున్నాడు, ఆ కొడుకు ఏం బాగుంటాడండి. ఈవేళ విచారం ఏమిటంటే, క్రైస్తవ సంఘములో ఈ జారత్వం అనేది సంఘాల్లో ప్రవేశించినందువల్ల సంఘాలు క్షీణ దశలోకి వెళ్ళి దేవునికి అవమానకరంగా ఉంటున్నాయి. అలాంటి దాంట్లో నుంచి బయటికి రావాలి.
ఇదిగో జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. ఇంకో కార్యం ఏంటో తెలుసా? ఈ జ్యేష్ఠంలో నుంచే యేసు జన్మించాలి. జ్యేష్ఠంలో నుంచే యేసు రావాలి. గమనించే మాట, అది పోయింది. అన్నిటికంటే పెద్దది అది, యేసు జన్మించాలి. రూబేను గోత్రములో నుండి యేసు జన్మించాలి. అయితే ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఈ జ్యేష్ఠత్వం ఎవరి మీదకి వెళ్ళిపోయింది? యోసేపు పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత యోసేపు కొడుకులు ఎవరు? మనుష్యే. ఎఫ్రాయిముల పైకి వెళ్ళిపోయింది. నేను అనుకునేవాడిని, యేసు ప్రభువారు యూదా గోత్రములోంచి వచ్చారు, యోసేపు గోత్రములోంచి ఎందుకు రాలేదు? యోసేపు నీతిమంతుడు. యోసేపు ఆ యొక్క స్త్రీ బలవంతం చేసిన, ప్రతిమలాడిన, భయపెట్టిన, భ్రమ పెట్టిన మారని వ్యక్తి. నేను దేవునికి విరుద్ధంగా పాపము చేయను, జైల్లోనైనా ఉంటాను, కానీ నేను విరుద్ధంగా చేయననబడే యోసేపులో నుంచి ఎవరు రావాలి? యేసు రావాలి. యూదాలో నుంచి వచ్చారేటండి. యోసేపుని ఎందుకు విడిచిపెట్టారు? యోసేపు ఎంత గొప్పవాడు, యోసేపు ఎంత మంచివాడు. అన్నలు కొట్టారు, నెట్టారు, చిన్నప్పుడే కలలు కన్నాడు, హింసించబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, అక్కడ శోధించబడ్డాడు. అంత గొప్ప స్థితి కలిగిన వాడు కనుక ఆ 12 మందిలో జ్యేష్ఠత్వం యోసేపుకు వచ్చింది, యోసేపు కొడుకులకు వచ్చింది. తండ్రిని బట్టి కొడుకులిద్దరూ పొందారు, ఆశీర్వదించబడ్డారు. ఈవేళ గమనించే మాట ఏమిటంటే, యోసేపు వలె ఎవరు పరిశుద్ధముగా ఉంటారో వారి పైకి ఆశీర్వాదాలు వస్తాయి. వారిలో దైవ వాగ్దానాలు, వాక్యాలు నెరవేరుతాయి. దైవ చిత్తం వారిలో నెరవేరుతుంది. యోసేపు వలె ఉన్నవాళ్ళు. అయితే ఆ యోసేపు గోత్రము నుంచి రాక యేసు యూదా గోత్రములోంచి వచ్చారు. ఏమైందండి? ఏమైందంటే, ఈ యోసేపు యొక్క కొడుకులు ఉన్నారే మనుష్యే, ఎఫ్రాయిములు. ఈ ఎఫ్రాయిములో నుంచి వచ్చినోడే యరోబాము, సొలొమోను కుమారుడైన రెహబాము. కాలంలో రాజ్యం రెండుగా విడిపోయింది. యూదా బెన్యామీనులు కలిసి యూదా రాజ్యం, మిగిలిన 10 రాజ్యాలు కలిసి ఇస్రాయేలు రాజ్యం. ఇస్రాయేలు రాజ్యానికి ఎఫ్రాయిము గోత్రములో నుంచి వచ్చిన యరోబాము రాజును చేస్తే, యోసేపు దైవజనుడికి మనవుడయ్యేటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇస్రాయేలీయులు అంటే తన జనాంగం, తన రాజుగా ఉన్నాడు కనుక మందిరానికి వెళ్తారు, యెరూషలేముకి. మందిరం ఏమో యెరూషలేములో ఉంది, అక్కడ రాజు రెహబాము అక్కడికి వెళ్ళి ఆ రెహబాము మాట్లాడతారేమో, రెహబాము అక్కడ మారుస్తాడేమో. గమనించేటువంటి మాట ఏమిటంటే, అనేటువంటి ఉద్దేశముతో రాజుల మొదటి గ్రంథము 12 అధ్యాయము 27 వచనములో, యరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు తోడలను చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలు నందును, ఒకటి దారు నందును ఉంచెను. వినాలి ప్రియులారా, బంగారు తోడలు చేసి విగ్రహారాధన చేస్తున్నాడు యరోబాము. మీ తాత ఎంత గొప్పోడయ్యా యరోబాము, యోసేపులోంచి వచ్చిన యరోబాము. ఈ రోజున తల్లిదండ్రులు భక్తులే, కానీ వాళ్ళ పిల్లలు మాత్రం భక్తులు కాదు. యోసేపు భక్తుడే, వాళ్ళ పిల్లలు మాత్రం మారిపోయారు, విగ్రహారాధన చేస్తారు. ఇవాళ మన పిల్లలు ఎలా ఉన్నారు? విగ్రహారాధన చేస్తే యరోబాము చేసిన పాపం. అందుకే బైబిల్లో చాలా చోట్ల యరోబాము పాపం, యరోబాము పాపం, యరోబాము పాపం. దేవునికి తప్ప ఇంకేది మొక్కకూడదు, యరోబాము మాత్రం. బంగారు తోడలు చేసి వాటికి ఆరాధింప చేశాడు యోసేపు. ఎంత నిష్ట కలిగిన వాడు, అందులోంచి వచ్చిన వాడు, ఎంత భయంకరం. మన పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతున్నారు? ఇందులో తల్లిదండ్రులారా, మీరు చాలా మంచోళ్ళు, మీలో చాలా మంది భక్తి కలిగిన వాడు ఉన్నారు, భక్తి కలిగిన తండ్రి, భక్తి కలిగిన తల్లి. కుమారుడా, కుమార్తె, నీ గురించి మంచి సాక్ష్యం ఉంది, నీ విశ్వాసాన్ని గురించి మంచి సాక్ష్యం ఉంది, నీ ప్రార్థన జీవితాన్ని గురించి మంచి సాక్ష్యం ఉంది నీకు, నీలో ఉన్న భక్తి విధానానికి మంచి సాక్ష్యం ఉంది నీకు. రేపు నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు? యరోబాము లాంటి పిల్లలా?
విచారమే. రేపొద్దున్న వాడు విగ్రహారాధన చేస్తే, దేవుడు కాని దాన్ని దేవుడని వాళ్ళు మొక్కితే, చర్చికి దూరం అయిపోతే, ప్రార్థన జీవితం లేకుండా ఉంటే, లోకములో బ్రతుకుతుంటే, నీవేమో బైబిల్తోని ఉంటే, వాళ్ళేమో మొబైల్తో ఉన్నారు. 24 గంటలు నీకు బైబిల్ కావాలి, ఆడికేమో 24 గంటలు మొబైల్ కావాలి. అలా ఉంటే ఎంత పరిస్థితి. యరొబాము, యోసేపు గోత్రములోంచి వచ్చిన యరొబాము పాపము చేయిస్తాడా? ప్రజల చేత విగ్రహారాధన చేయిస్తాడా? దేవునికి విరుద్ధంగా బేతేలులో దానిలో తోడలు పెట్టి మ్రొక్కిస్తాడా? ఎందుకు ఇలా చేశారు ఇశ్రాయేలీయులు? అక్కడెక్కడో చేసి వచ్చారు విగ్రహారాధన. అడవిలో బంగారు తోడ చేసి అక్కడ ఆరాధించారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. గమనించేటువంటి మాట ఏమిటంటే, భయంకరమైనటువంటి పరిస్థితి. గనుక అమ్మా, మీలో పిల్లలకి నేను చెబుతున్నా, కుమార్తెలకి కుమారులకి చెబుతున్నా, మీ తండ్రి సాక్ష్యం గొప్పది, మీ తల్లి సాక్ష్యం, వారికి ఉన్న వాగ్దానాలు, వారికి దేవుడిచ్చిన భాగ్యాలు. మీరు ఎలా ఉన్నారు? కోల్పోతున్నారేమో. రూబేను కోల్పోయాడు జాస్తత్వం, యోసేపు గోత్రం అది కోల్పోయింది. ఎవరికి దక్కింది? యూదా. ఏంటి యూదాలో ఉండే ప్రత్యేకత ఏంటి? అన్నలారా, వీడు మన రక్త సంబంధి యోసేపు. ఇన్నెందుకు చంపడం మనం? ఆదికాండ 36:26 యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏం ప్రయోజనం? ఇష్మాయిలుకు వారి అమ్మి వేయదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అడిగేమి హాని చేయకండి. భయంకర విపత్తులో కూడా సహోదరుణ్ణి ప్రేమించాడు మన రక్త సంబంధని. అలాంటి ప్రేమ నీలో ఉందా? మనుషులందరి కొరకు రక్తం కాచారు నా యేసయ్యా. అందుకని మనుషుల్ని ద్వేషించను, ప్రేమిస్తాను. మనుషులు నేను ద్వేషించను, ఎందుకంటే ప్రతి మనిషి కొరకు యేసు రక్తం కాచారు. మనుషులు ఎవరిని శత్రువుగా నన్ను భావించినా నేను భావించను. నన్ను హింసించిన వాళ్ళని హింసించను నేను. నన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను బాధ పెట్టను. అంటే యూదాలో ఉన్న లక్షణం ఏమిటంటే ప్రేమ. ఈవేళ ప్రేమ ఎన్ని సంఘాల్లో ఉందండి? ఇద్దరు సంఘములు ఎంతమందిలో ఉందండి ప్రేమ? దైవజనుడు అన్నారు, వరుని మీద ప్రేమ, నరుని మీద ప్రేమ. వరుని మీద ప్రేమ అనగా యేసు మీద ప్రేమ, రెండోది నరుని మీద ప్రేమ. మన ఇంటి పక్క వాళ్ళని మనం ప్రేమించలేము, మన సంఘములో ఉన్న వారిని మనం ప్రేమించలేము, మన పక్కన కూర్చున్న వాళ్ళని ప్రేమించలేము. కానీ ప్రేమించే యూదా వంశములో ప్రముఖుడు పుట్టెను. అంటే ఈ దినవృత్తాంతముల గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి ఎజ్రా గారు. ఈ ఎజ్రా గారి కాలానికే ఒక ప్రముఖుడు పుట్టారు. ఆయన ఎవరంటే దావీదు. దావీదు అనే ప్రముఖుడు పుట్టాడైతే ఇప్పుడు మీరు చెప్పాలి, యూదాలో నుంచి ఒక ప్రముఖుడు పుట్టారు. ఎవరైనా ప్రభువైనా యేసు అనబడేటువంటి ప్రముఖుడు, ఆయన లాంటి ప్రముఖుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయము కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే ప్రముఖుడు. బలో యేసు మహారాజుకు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జ్యేష్ఠత్వం హక్కు కలిగి అంటే రూబేనిదేమో ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడ ఉండదేమో ఎవరి మీదకి వచ్చింది? అసలు యోసేపు వంశంలోనే యేసు పుట్టాలి. యోసేపు భక్తిని బట్టి కానీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఎవరి మీదకి? అమ్మా, ఈరోజు నీ మీద ఉండే వాగ్దానాలు, భాగ్యాలు ఇంకొకరి మీద వెళ్ళిపోతున్నాయేమో, నువ్వు కోల్పోతున్నావేమో. నువ్వు జాగ్రత్త పడాలి.